హెడ్లైన్స్ ఒక్కసారి ఆ పూర్తి వివరలకు పోదాం మొదటగా ఈనాడు నుంచి సురూ చేద్దాం ఎస్ కేసీఆర్ దమ్ దేశం మొత్తం చూసింది ఎన్నికలు అనగానే ఆగమాగం కావద్దు ఎవరు వాడితే వారు వస్తారు ఏది వాడితే అది చెప్తారు నేను మీకు దండం పెట్టి చెప్తున్నా నేడు తెలంగాణ కోసం నేను పోరాటం చేశాను ఇప్పుడు మీరు పోరాటం చేయాలి ఏమంటారు ఎదురున్న మీరంతా నా దమ్ము కాదా నవంబర్ ముప్పైనా దుమ్ము రేగాలే ఎన్నికల కింద మీద అయితే కైలాస మాటలో పెద్దపా మింగినట్లే వచ్చిన తెలంగాణ ఆగమవుతుంది ఇంటికెళ్ళాక ఊరిలో బస్తీలో నా మాటలపై చర్చించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు అచ్చంపేట వనపర్తి మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలు ఉద్యమ ప్రారంభంలో నేనొక్కనే పక్షిలాగా ఊరూరు వాడవాడలు తిరిగి యావత్ తెలంగాణలో బ్రహ్మాండమైన ఉద్యమ కేరటం తయారు చేస్తే రాష్ట్రం వచ్చి బతికి గడ్డపడ్డాం ఇప్పుడు కొందరు నవ్వు నువ్వు కొడంగల్కు వస్తావా కొడవలు పట్టుకొస్తావా అంటూ సవాలు విసురుతున్నారు కేసీఆర్ దమ్ము సంగతి దేశం మొత్తం చూసింది నువ్వేం చూడాలి ఎదురున్న మీరంతా కేసీఆర్ దమ్ము కాదా ఈ దమ్ము గట్టిగా పైకి లేస్తే దుమ్ము దుమ్ము లేవదా నవంబర్ ముప్పైనా దుమ్ము రేగాలి అని అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వనపర్తి జిల్లాల కేంద్రాల్లో నల్గొండ జిల్లా మునుగోడులో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఇంకెవరు ఉందా ఏం లేదు ఇక ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి ఎస్ ఏమంటుండో సారు నిన్న అచ్చంపేట అదేవిధంగా నల్గొండలోని మునుగోడులో కొన్ని కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తే ఆ సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ దమ్మెంటో దేశం మొత్తం చూసింది ఇక ఎన్నికలు అనగానే ఆగమాగం కావద్దు ఏమంటుడు ఎన్నికలు అనగానే ఆగమాగం కావద్దు ఎవరు పడితే వాళ్ళు వస్తారు ఏది పడితే అది చెప్తారు నేనేంటో నేను మీకు దండం పెట్టి చెప్తున్నా నాడు తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన ఇప్పుడు మీరు పోరాటం చేయాలి సారు మీకోటి అర్థమవుతున్నదో లేదు ఆయన తెలంగాణ కోసము మీరు ఒక్కరు పోరాటం చేయలే ఆయన కూడా ఈ ప్రజలంతా కలిసి పోరాటం చేస్తే ఎంతోమంది అమరులు అయితే ఈ తెలంగాణ వచ్చింది తెలంగాణ గడ్డ మీద గద్దె మీద ఎలా మీరు కూర్చున్నారు మళ్ళా కొత్తగా వాళ్ళకు మీరు పోరాటం చేయాలని ప్రజలకు కొత్తగా ఏదో హితోపదేశం చేస్తూ ఉన్నారు వాళ్ళు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది ఆయన ఒక్కడే చేసాడట ఇక నేను చేసింది అయిపోయింది నా పోరాటం చేసారు కదా ఇప్పుడు మీరు పోరాటం చేయాలట మీరు పోరాటం చేసుకుంటుంది సార్ వాళ్ళు పోరాటం చేస్తేనే వాళ్ళ సహకారంతోనే ఈ తెలంగాణ వచ్చింది మళ్ళీ వాళ్ళ కొత్తగా ఇలా పోరాటం చేయాలంటే ఏ పోరాటం చేయరు మిమ్మల్ని గద్దె దించే పోరాటం చేస్తారు ఆ పోరాటం కోసమే పదేళ్ళగా మీ పరిపాలన చూసి వాళ్ళు ఆగమయ్యరు ఇక ఎట్టం చేసి మిమ్మల్ని గద్దెదించాలి కాబట్టి మిమ్మల్ని గద్దెదించనికే పోరాటం చేయాలి ప్రజలంతా ఇక ఎదురున్న మీరంతా నా దమ్ము కాదా నవంబర్ ముప్పైనా దుమ్ము రేగాలంట కారు టైర్లు పంసర్లు అయ్యేటట్టున్నాయి దుమ్ము రేగుడు పక్కన పెడితే కారు టైర్లు పంప్సర్ అయ్యేటట్టున్నాయి ఎన్నికల్లో కింద మీద అయితే కైలాస మాటలో మింగినట్లే వచ్చిన తెలంగాణ ఆగమవుతుంది ఈ పదేళ్ళలో కూడా గదే అయింది వచ్చిన తెలంగాణ ఆగమవుతున్నది అంటే ఆగం అయ్యింది ఆల్రెడీ ఇంకేమున్నది ఇంటికి వెళ్ళాక ఆ ఊరిలో బీలో ఉన్న మాటలపై చర్చించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు అచ్చంపేట వనపర్తి మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలో ఏమంటు సారు ఇంటికి పోయినాకనట ఇక కేసీఆర్ సార్ గారు మునుగోడులో అచ్చంపేటలో అక్కడక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడిన ఈ మాటలన్నీ ఇంటికి పోయాక ఊళ్ళల్లా గల్లీలల్లా బస్తీలల్లా ఈ ముచ్చట గురించి చర్చలు ఏ ఏం 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 చర్ప చర్చలు జరపాలి ఏమైనా బంగారు తెలంగాణ చేస్తున్నారు కదా బంగారు తెలంగాణ చేసి అలా సామాన్యుడు నెత్తి మీద బంగారు కిరీటం పెట్టినని మీ గురించి చర్చలు జరపాలన్నా లేకపోతే ఓ నిరుద్యోగిని ఎలా ఉద్యోగిగా మార్చడం చర్చలు జరపాలన్నా ఓ రైతు కుటుంబంలో వెలుగు నింపినవని ఎలా నీ గురించి చర్చలు జరపాలన్నా ఏం చేసినావు ఏం సాధించినావని నీ గురించి చర్చలు జరపాలి ఆల్రెడీ ప్రజలంతా గత పదేళ్ళ పరిపాలనను చూసి రోజు పొద్దుగాల లేవంగానే ఇక నీ గురించే ఇంట్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి ఈ ఎందుకు ఈ పెద్ద మనిషిని మేము గద్దె మీద కూసబెట్టుకున్నాం నెత్తి మీద కూసపెట్టుకున్నందుకు మేము చేసిన పాపానికి మేమే ఇక ఆ పాపాన్ని భరించాలి ఆ పాపాన్ని మూట కట్టుకున్నాం ఎట్టనని చేసి ఆ పాపానికి కడుక్కోవాలంటే ఈసారి ఇక ఈ ఎన్నికల సుక్కలు చూపించాలి ఓటు అనేటువంటి ఒక ఆయుధంతో ఎట్టనని చేసి గద్దె దించాలి అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు రోజు చర్చలు జరుపుకుంటూ ఉన్నారు మీ గురించే సారు ఇస్తున్న రైతు బంధు లేదు మూడెకరాల భూమి లేదు నిరుద్యోగ వృత్తి లేదు దళిత సీఎం లేదు అని చెప్పి అనేక అంశాల గురించి రోజు వేస్తే ఇక మీ గురించే చర్చలు జరుపుతూ ఉన్నారు ఇక ఈ చర్చలే ఎక్కువైనాయి అంటే కొత్తగా మళ్ళా మీరు చెప్పినటువంటి చర్చల గురించి మాటల గురించి ఇంకేం నడిపిస్తున్నారు సార్ ఏమంటుంది ఇక్కడ ఒక్కడ చూడాలి ఇక్కడ ఉద్యోగ ప్రారంభంలో నేను ఒక్కనే పక్షిలాగా ఊరూరా తిరిగిన వాడవాడ తిరిగిన యావత్ తెలంగాణలో బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ఉద్యమ కెరటం తయారు చేసి రాష్ట్రం తీసుకొస్తే ఇలా ఆయన కొడంగల్ రామంటాడు కొడవలు తీసుకొని వస్తామంటాడు ఆయన గాంధీ బొమ్మ కాడకు వస్తామంటాడు ఆయన గాంధీ చివరస్తుకి వస్తామని అంటాడు ఇట్లా ఉన్నాయి సవాలు విసురుతూ ఉన్నారు ప్రతిపక్ష నేతలు నిజంగా ధమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ఢీకొట్టాలంటే ఆ సవాల్ను స్వీకరించి బరిలోకి దిగాలి ఇలా కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ బరిలోకి రండి అంటూ కొడంగల్కి వస్తారా అంటూ సవాలు విసిరిరు నిజంగా మీరు వాళ్ళని కొట్టాలంటే ప్రజల అశేషమైనటువంటి ఆశీర్వాదం ప్రజల అండదండలు మీకుంటే వారు కొడంగల్ నుంచి పోటీ చేయండి సవాల్ను స్వీకరించాలి కానీ ఇలా సవాల్ను విడ్డూరపరుస్తూ ఉన్నారు ఇగో కొడవలు పట్టుకొస్తావా అంటూ సవాలు ఇస్తున్నారట ఇక ఎదురున్న మీరంతా కేసీఆర్ దమ్ము కాదా ఈ దమ్ము గట్టిగా పైకి లేస్తే దుమ్ము దుమ్ము లేవదా నవంబర్ ముప్పైనా దుమ్ము రేగాలి అని అంటున్నాడు ఆ దుమ్ము రేగేది తెలుస్తుంది డిసెంబర్ మూడో తారీఖున రిజల్ట్ చూస్తే దుమ్ము రేగుతుందా దుమ్ము మొత్తం బటన్ మీద పడుతుందా తెలుస్తుంది సో ఇట్లా ఉంది కథ ఎస్ రైటింగ్ ఒక